అండి అందుకే నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మీకోసం మహీంద్రా 5.5 డిఏ ఎక్స్పీ ప్లస్ బండి అనమాట సెకండ్ హ్యాండ్ అయితే అమ్ముతున్నారు వాండ్రాండ్ ఇది ఈ యొక్క వెహికల్ గురించి మొత్తం డీటెయిల్స్ అనేది చెప్తాను అక్కడ మిస్ కాకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి అలాగే దగ్గరలో ఉంటే వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అనమాట మన ఛానల్ ద్వారా వచ్చే ప్రతి ఒక్క వీడియో కూడా మిస్ కాకుండా చూసి అలాగే దగ్గరలో ఉంటే వెళ్ళి చెక్ చేసుకోండి మన ఛానల్ ఇంకా ఫస్ట్ టైం చూస్తున్న ప్రతి ఒక్కరు అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఒకటి కాదు రెండు కాదు ఆల్మోస్ట్ మన ఛానల్ స్టార్ట్ చేసిన కాడి నుంచి ఇప్పుడు దాకా ప్రతి ఒక్క వీడియోలు అయితే చెప్తున్నాను అనమాట ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతుండండి మన ఛానల్లో చెప్పేది ఒక వీడియో కూడా మిస్ కాకుండా చూడడం అయితే జరుగుతుందని ప్రతిరోజు ప్రతి వీడియోలు అయితే చెప్తున్నాను అలాగే ప్రతి ఒక్కరైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్కోసారి అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసే వాళ్ళు అయితే ఎక్కువ ఉన్నారు కాబట్టి చెప్తున్నాను అనమాట ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఉపయోగపడే వీడియోస్ అనేది తీసుకొస్తున్నాను ఇది రైతులకు ఉపయోగపడే వీడియోస్ అనమాట ఎందుకంటే రైతులు కాబట్టి కొనేది చెప్తున్నాను దగ్గరలో ఉంటే వెళ్ళి చెక్ చేసుకోండి రైతులు కాకుండా వేరే పర్పస్ యూజ్ చేసుకోవాలనుకున్నా సరే ట్రాక్టర్ కొనాలనే ఆలోచనలో ఉన్న ప్రతి ఒక్కరికైతే ఈ మన ఛానల్ అనేది ఎంతో యూజ్ అయితే అవుతుంది ముందుగా వెహికల్ చూసుకుంటే మహీంద్రా 5.5 డిఏ ఎక్స్పీ ప్లస్ బండి అనమాట 2021లో అయితే తీసుకున్నారు ఈ యొక్క వెహికల్ వచ్చేసి దగ్గరలో ఉంటే వెళ్ళి చెక్ చేసుకోండి 2021 కాబట్టి ఆల్మోస్ట్ 2 సంవత్సరాలు అయితే అవుతుంది వెహికల్ తీసుకొని 2 సంవత్సరాలు వెనకమూల బండి అయినా సరే ఇంజిన్ కానీ గేర్ బాక్స్ కానీ స్టీరింగ్ కానీ బ్రేకులు కానీ ఎలాంటి ప్రాబ్లం అయితే లేదనమాట ఎవరైనా వెహికల్ తీసుకోవాలనుకున్న వాళ్ళు ఈ యొక్క వెహికల్ తీసుకోవాలనుకున్న వాళ్ళు ఓనర్తో మాట్లాడండి ఇవిడి కింద టైటిల్లో నెంబర్ అయితే ఉంటుంది వెహికల్ కొనాలని ఆలోచన ఉన్న వాళ్ళు దగ్గరలో ఉంటే వెళ్ళి చెక్ చేసుకోండి వెహికల్ ఉన్న లొకేషన్ వచ్చేసి ఇది తెలంగాణ నల్గొండ డిస్ట్రిక్ట్ దేవరకొండ అనే మండలం పక్కన విలేజ్లు అయితే ఉందన్నమాట ఈ యొక్క విలేజ్ దగ్గరికి వెళ్ళాలంటే ఒకరోజు ముందు ఓనర్తో మాట్లాడండి ఆ ఓనర్తో మాట్లాడి మేము రేపు వస్తున్నామని తెలుసుకున్నాక మీకు ఓకే అనిపిస్తేనే వెళ్ళి ఆ యొక్క వానతో కలిసి వెహికల్ అనేది చెక్ చేసుకొని తీసుకోవడానికి అయితే ట్రై చేయండి మీరు వెళ్ళే టైంకి వానర్ కానీ లేకపోతే మీరు వెళ్ళే టైం కూడా వేస్ట్ అవుతుందనే ఉద్దేశంతో చెప్తున్నాను అనమాట వెహికల్ కొనే ముందు ఒకసారి వానతో మాట్లాడండి నల్గొండ డిస్టిక్ దేవరకొండ అనే మండలంలో ఈ యొక్క వెహికల్ అయితే ఉంది కాబట్టి వానతో మాట్లాడి వెళ్ళి చెక్ చేసుకోండి లొకేషన్ దగ్గరలో ఉన్న వాళ్ళైతే మీరు వెంటనే వానతో మాట్లాడి ఆ యొక్క లొకేషన్ దగ్గరికి వెళ్ళి వెహికల్ టెస్ట్ డ్రైవింగ్ చేసుకోండి అలాగే రీడింగ్ ఎంత తిరిగింది గేర్ బాక్స్ అన్ని కండిషన్ ఉందా లేదా అనేది కూడా చెక్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా వెహికల్ ఉన్న లొకేషన్ వెహికల్ యొక్క ప్రైజ్ వచ్చేసి 5,20,000 అయితే చెప్తున్నారనమాట వండర్ అనేది 5,20,000 అనమాట ఫిక్స్ అయితే కాదు మీరు మాట్లాడుకుంటే తగ్గే అవకాశం కూడా అయితే ఉంటుందన్నమాట ఈ యొక్క లొకేషన్ నుంచి వెహికల్స్ తీసుకోవాలనుకున్న వాళ్ళు కానీ నల్గొండ డిస్టిక్ నుంచి కానీ తెలంగాణలో ఎక్కడున్నా సరే తీసుకోవాలి మహీంద్రా వెహికల్ పవర్ఫుల్ ట్రాక్టర్ కావాలనుకున్నా సరే వాళ్ళతో మాట్లాడి వెళ్ళి చెక్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ మహీంద్రా 5,20,000 అయితే చెప్తున్నారు అది మీరు మాట్లాడుకునేదాన్ని బట్టి అయితే ప్రైజ్ అయితే తగ్గుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇంక ఇది కూడా ఎలా చెప్పాలనుకునేది మీ యొక్క వెహికల్ కూడా మన ఛానల్లో ప్రకటించాలనుకున్నా మీరు ఇక్కడ స్క్రీన్ మీద కనపడే వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఈ విధంగా మన ఛానల్లో వెహికల్ అనేది ప్రకటించడం జరుగుతుందన్నమాట లేదు నేను మీ దగ్గరికి వచ్చి వీడియో చేయాలనుకున్నా సరే నాకు వాట్సాప్ చేయండి నేను మీ దగ్గరికి రావడానికైతే ట్రై చేస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ మొన్న అయితే కామారెడ్డి అయితే వెళ్ళానమాట కామారెడ్డిలో 30గా పైగా ఉన్న వెహికల్స్ అనేది ప్రతి ఒక్క వెహికల్ గురించి వీడియో అయితే చేశానమాట ఓకే అంటే 30 వెహికల్స్ ఒకే వీడియోలో అయితే చేశాను ఆ యొక్క వీడియో చూడకపోతే చూడండి చాలా రెస్పాన్స్ అయితే వస్తుందన్నమాట ఆల్మోస్ట్ ఒక కొంతమంది అయితే వెళ్ళి చెక్ చేసుకోవడం కూడా అయితే జరుగుతుందని అయితే చెప్పడం జరిగింది మీ యొక్క వెహికల్స్ కూడా తొందరగా సేల్ అవ్వాలి ఈ విధంగా అనుకుంటే మీ దగ్గర ఉన్న వెహికల్స్ అనేది నాకు వాట్సాప్ చేయండి నేనైతే వచ్చి వీడియో అనేది చేయడం జరుగుతుంది తొందరగా మీ యొక్క వెహికల్స్ కూడా సేల్ అయితే